ఆర్జీవినా వాడోడు అమ్మ వాడోడు పనికి మళ్ళోడు అదే ఆ సినిమాలు తీసుకుంటుంటాడు అవి చిన్న చిన్నవన్నీ యూట్యూబ్ లో వాడే కదా ఆ వాడు పని పెద్ద పని పాట లేని వెదవనా కొడుకోడు వాడు వెదవా ఆర్జీవి ఆ చరిత్రలు ఈ చరిత్ర పుట్టుకో చరిత్రలు అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అవి తీసుకుంటా అంటాడు అన్ని అట్లా వాళ్ళ గురించి జనసేన పార్టీ నాయకులు మా మేమేంటి మాట్లాడతాం మా స్థాయి విడిచిపెట్టి అటువంటి వెదవలు ఇట్లా అక్కడక్కడ అన్ని వ్యవస్థల్లోనే ఉంటారు అంటే సినిమా వ్యవస్థ పట్టినటువంటి ఒక చీడ పురుగు ఆర్జీవి వాడు ఏం పొద్దున లేసిన ఏం పనిలే పాటలేవానికి ఏదో ట్వీట్ చేసుకుంటా ఏదో కామెంట్ చేసుకుంటా పవన్ కళ్యాణ్ కామెంట్ చేసుకుంటూ ఇంక ఎవరినో అంటే వానికి వాడిని బతుకంతా ఎవరినో ఎందుకంటే వాడి సినిమాలు ఎప్పుడు హిట్ అయినాయో నాకు తెలియదు అసలు వాడి సినిమాని చూడలేదు ఇంతవరకు ఆర్జీవి గాంధీ వాడి సినిమాలు ఎప్పుడు హిట్ అయినా కూడా నాకు తెలియదు అసలు నాకు గుర్తుకు లేదు ఎవరికి కూడా నాకు తెలిసి అటువంటి వాడిని గురించి మాట్లాడుకోవడం అసలు వేస్ట్ అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ నేతన్నలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు చేనేత కార్మికులు ఇబ్బంది పడుతున్నారు నేతన్నలకు చేనేత కార్మికులకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మీరు కొద్ది సంయమనం ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క ధర్మవరంలో ఈ యొక్క చీడ పురుగుల్లో దాపరించినటువంటి ఈ యొక్క నాయకులు ఈ ప్రజాప్రతినిధుల వల్లనే ఈ యొక్క వ్యవస్థ సర్వనాశనమైపోయింది సర్వనాశనం అయిపోవడం వల్ల ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్న గ్రామంలో అందరూ సంయమనం పాటించింది ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఒక సంవత్సరానికి ప్రభుత్వం మారుతుంది డెఫినెట్గా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ యొక్క చేనేత వ్యవస్థను నేతన్నలను అన్ని మిగతా వ్యవస్థలు అంటే సిల్క్ హౌస్ నాయకులు పెద్దలు వ్యాపారవేత్తలు కూడా చెప్తా ఉన్నాం అందరినీ సమన్వయపరచండి అందరినీ శాంతింపజేసి వారి వారి వ్యవస్థల్లో వాళ్ళకి ఇబ్బందులు లేకుండా కొంతవరకు మనం ఈ సంవత్సరం వాళ్ళని కాపాడుకుందాం వచ్చే యొక్క సంవత్సరం నుంచి తప్పకుండా నేతన్నలు అన్ని విధాలు ఆదుకునే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది.